హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినీ టాక్స్. ఈరోజు మనం 2023లో బంగ్లాదేశ్లో రిలీజ్ అయిన ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఫ్రైడే. ఈ మూవీని బంగ్లాదేశ్లో జరిగిన ఒక నిజమైన సంఘటనని బేస్ చేసుకుని తీయడం జరిగింది. మూవీ మాత్రం చాలా బాగుంటుంది, సో చివరి వరకు చూడండి. నౌ లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి. ఆ ఛానల్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం. ఓపెన్ చేస్తే మునా ఎవరినో చంపి ముక్కల ముక్కలుగా నరుకుతూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మునాని అరెస్ట్ చేసి పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ ఎంక్వైరీలో మునా తన పేరెంట్స్ ని గుర్తు చేసుకుంటూ తను ఎందుకు మర్డర్ చేయవలసి వచ్చిందో చెప్పడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. పోకట్ అనే వ్యక్తి మహి అనే అమ్మాయిని కలిసి తనకి డ్రెస్ గిఫ్ట్ గా ఇచ్చి, నీతో కాసేపు మాట్లాడాలి, హోటల్ రూమ్ కి వెళ్దాం పదా అని అంటూ ఉంటాడు. అయితే మహి మాత్రం ఇప్పుడు రూమ్ కి వెళ్లవలసిన అవసరం లేదు, కొంతసేపు టిక్ టాక్ వీడియోస్ చేసుకుందామని ఇద్దరూ కలిసి కొద్దిసేపు టిక్ టాక్ వీడియోస్ షూట్ చేస్తారు. ఆ సమయంలో మహి పోకట్ ని చూసి, నాకు రింగ్ లైట్ తీసుకునిరా, అది ఉంటే టిక్ టాక్ వీడియోస్ ఇంకా బాగా వస్తాయి అనడంతో దానికి పోకట్ మాత్రం, అయితే మన ఇద్దరం హోటల్ రూమ్ కి వెళ్దాం పదా, ఆ తర్వాత నువ్వు అడిగింది తీసిస్తాను అని అంటాడు. దానికి మహి మాత్రం, ఈసారి కాదు, నెక్స్ట్ టైం ఇద్దరం కలిసి వెళదాం, నాకైతే ఫస్ట్ ఆ రింగ్ లైట్ ని తీసుకునిరా అని అంటుంది మహి. దాంతో పోకట్ వెంటనే ఇంటికి వెళతాడు. నిజానికి పోకట్ కి అప్పటికే మునా అనే అమ్మాయితో పెళ్ళయ్యి కూకు అనే కూతురు కూడా ఉంటుంది. అయినా పోకట్ మాత్రం ఏ అమ్మాయి కనిపించినా తనతో శారీరకంగా కలవాలి అన్నట్లు ప్రయత్నిస్తూ ఉంటాడు. అలా పోకట్ ఆల్రెడీ పెళ్ళై ఉన్నా కూడా బయట మహిళలతో ఎఫ్ఐఆర్స్ నడుపుతూ ప్రెజెంట్ మహి అనే అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటాడు. ఆ రోజు రాత్రి మహి పోకట్ కి ఫోన్ చేస్తుంది. మహి పోకట్ తో, ఈ రోజు మా నాన్న వచ్చాడు అని అంటుంది. దానికి పోకట్, ఏమిటి మీ నాన్న వచ్చాడా, 16 సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన మీ నాన్న తిరిగి వచ్చాడా అని అంటాడు. దానికి మహి, అవును తిరిగి వచ్చాడు అని అంటుంది. దానికి పోకట్ వెంటనే, ఈ విషయం మీ అక్కకు తెలుసా అని అంటాడు. దానికి మహి, మా అక్కకి ఇంకా తెలియదేమో అని అంటుంది. దాంతో పోకట్ వెంటనే తన వైఫ్ మునా వద్దకు వెళ్లి, ఇప్పుడే మహి ఫోన్ చేసి చెప్పింది, మీ నాన్న తిరిగి వచ్చాడంట అని అంటాడు. ఆ మాటలు విన్న మునా, మా నాన్న తిరిగి వచ్చాడా అని ఆశ్చర్య పోతుంది. అప్పుడే తెలిసేది ఏమిటి అంటే, పోకట్ ఎఫ్ఐఆర్ లో ఉన్న మహి ఎవరో కాదు, పోకట్ వైఫ్ మునా సిస్టర్ అని తెలుస్తుంది. దాంతో పోకట్ వెంటనే తన వైఫ్ మునా మరియు కూతురు కూకుతో కలిసి తన అత్తగారి ఇంటికి బయలుదేరతాడు. ఇంటికి వెళ్లిన వెంటనే మునా తన అమ్మైనటువంటి సహేద వద్దకు వెళ్లి, ఎందుకమ్మా నాన్న మనల్ని వదిలేసి వెళ్లిన తర్వాత 16 సంవత్సరాలకి సడన్ గా తిరిగి వచ్చాడు అని అంటుంది. దానికి షహేద, నాకు తెలియదు, మీ నాన్న ఇక్కడి నుంచి దుబాయ్ కి వెళ్లిపోయి అక్కడ ఒక ఫ్యామిలీతో సెటిల్ అయ్యాడు, తనకి అక్కడ పిల్లలు కూడా ఉన్నారు, వారందరినీ వదులుకొని మళ్లీ ఇండియాకి వచ్చేసాడు అని అంటుంది. మరోపక్క ఇంటికి వెళ్లిన పోకట్ వెంటనే తన వైఫ్ మునా సిస్టర్ మహిని కలిసి తనకి రింగ్ లైట్ ని గిఫ్ట్ గా ఇచ్చి మహితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత రోజు పోకట్ ఇండియాకి తిరిగి వచ్చిన తన మామయ్య బాషాని కలిసి తనతో అసభ్యంగా మాట్లాడడంతో బాష వెంటనే తన వైఫ్ సహేద వద్దకు వెళ్లి, మన కూతుర్ని ఎందుకు ఆ పోకట్ కి ఇచ్చి పెళ్లి చేశావు, పెళ్లి చేసే ముందు కొంచెం ఆలోచించవలసింది, వాడి క్యారెక్టర్ అంత మంచిగా లేదు అని అంటాడు. ఆ మాటలు విన్న సహేద, నీ కూతురే తనని పెళ్లి చేసుకుంటాను అని ఒప్పుకుంది, నువ్వు వదిలి వెళ్లిపోయిన తర్వాత నేను ఎంత కష్టపడి ఈ కుటుంబాన్ని పోషించానో నీకు తెలుసా, అప్పుడప్పుడు డాక్టర్ కరీం కూడా మాకు సహాయం చేసేవాడు, అయినా నువ్వు వాటి గురించి మాట్లాడుకో అని అంటుంది. మునా కూడా తన ఫాదర్ ని చూసి, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లడం వల్లనే మేము ఇన్ని కష్టాలు పడ్డాం అన్నట్లుగా తన ఫాదర్ ని చూసి తన ఫాదర్ మీద కోప్పడి అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతుంది. ఆ తర్వాత సహేద, ఒకప్పుడు వారికి హెల్ప్ చేసిన కరీం ప్రస్తుతం కాళ్ళు చేతులు పడిపోయి మంచానికే పరిమితమై ఉండడంతో ఆ తర్వాత సహేద కరీం కి ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉండగా సహేద వద్దకు పోకట్ వచ్చి, ఇంకా ఎంతకాలం మంచానికే పరిమితమైన ఆ కరీం ని మేపుతూ ఉంటావు, ఈ ఇంటిని అమ్మితే నీ చిన్న కూతురికి పెళ్లి చెయ్యవచ్చు, నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ పార్టీ ఈ ఇంటికి 50 లక్షలు ఇస్తామన్నారు, నువ్వు చేయవలసిన పనేమీ లేదు, నేను తీసుకువచ్చిన డాక్యుమెంట్స్ మీద కరీం
సహాయం చేత వేలిముద్ర వెయ్యించు అని అంటాడు. దానికి సహేద కూడా బాగా ఆలోచించి, నువ్వు చెప్పిన ఐడియా బాగుంది, పేపర్స్ ని వెంటనే రెడీ చెయ్యించు, నేను ఏదో విధంగా మైమరిపించి ఆ కరీం చేత వేలిముద్రలు పెట్టిస్తాను అని అంటుంది. ఆ రోజు రాత్రి పోకట్ మంచానికే పరిమితమయ్యి ఉన్న కరీం వద్దకు వెళ్లి, మావా నీకు మంచి వైద్యం చేయిస్తే నువ్వు కోలుకుంటావని తెలిసింది, అందుకే నేను మా ఫ్రెండ్స్ తో మాట్లాడి నీకు మంచి వైద్యం ఇప్పించాలని ఫిక్స్ అయ్యాను. కానీ ఇండియాలో నీకు మంచి వైద్యం దొరకదంట, నువ్వు ఫారెన్ కి వెళ్ళాలి, అందుకోసం నువ్వు ఈ పేపర్స్ మీద సైన్ చేస్తే చాలు, మిగతాది మొత్తం నేనే చూసుకుంటాను అని అనడంతో కరీం చాలా ఆశపడి వెంటనే పోకట్ ఇచ్చిన పేపర్స్ మీద సంతకం పెట్టడానికి రెడీ అవుతాడు. అయితే ఆ పేపర్స్ ఆస్తిని రాయిపించుకుంటాకి అని రాసి ఉండడంతో వాటిని చూసిన కరీం వెంటనే నేను సంతకం పెట్టను అన్నట్లుగా అరుస్తూ ఉంటాడు. దానికి పోకట్ కరీం ని చూసి, ఎంతకాలం ఇలా అరుస్తూ తప్పించుకుంటూ ఉంటావు, ఏదో ఒక రోజు ఈ ఆస్తిని నేనే కొట్టేస్తాను అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత పోకట్ మహిని బాత్రూమ్ లోకి తీసుకుని వెళ్లి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో వాటర్ కోసం బావి వద్దకు వెళ్లిన మున బాత్రూమ్ లో రొమాన్స్ చేసుకుంటున్న మహిం మరియు పోకట్ ని చూసి అక్కడ గొడవ గొడవ చేయడంతో పోకట్ మునాని కొట్టి, నాకు నువ్వు సరిపోవు, ఈ విషయం ఇక్కడతో ఆపి, ఈ విషయం ఎవరికన్నా చెప్పాలని చూస్తే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో మునా వెంటనే తన సిస్టర్ మహి వద్దకు వెళ్లి, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, నా హస్బెండ్ నుంచి అది కావాలి ఇది కావాలని గిఫ్ట్లు తీసుకుంటూ ప్రపంచంలో ఎవరో దొరకనట్లుగా నా హస్బెండ్ తోనే రొమాన్స్ చేస్తూ నా కాపురాన్నే కాల్ చెయ్యాలనుకుంటున్నావా అని అంటుంది. దానికి మహి మునాని తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మునా మాత్రం మహిని చూసి తిడుతూ ఉంటుంది. ఆ సమయంలో పోకట్ మళ్లీ అక్కడికి తిరిగి వచ్చి మునాని కొట్టి, నువ్విక్కడ పెద్ద డ్రామాని క్రియేట్ చేయకు, నేను తలుచుకుంటే వెంటనే నీ సిస్టర్ ని పెళ్లి చేసుకుంటాను, నువ్వేం చేస్తావో చేసుకో అని అంటాడు. దాంతో మునా వెంటనే సహేద వద్దకు వెళ్లి, అమ్మా ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు తెలుసా, నీ చిన్న కూతురు ఏం చేసిందో నీకు తెలుసా అని అంటుంది. దానికి సహేద, మునా నువ్వు ఈ ఇంట్లో గొడవలు చెయ్యకు, నా హస్బెండ్ ఇప్పుడే 16 సంవత్సరాల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చాడు, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పలేం కదా, నువ్వే సర్దుకుపోవాలి, అయినా నువ్వు బెడ్రూమ్ లో నీ హస్బెండ్ ని సంతృప్తి పరిస్తే తనెందుకు మరొక ఆడదాని వెంట పడతాడు, నీదే తప్పు, నువ్వే సర్దుకుపోవాలి, అయినా నీకు ఒక పాప పుట్టింది కదా, ఈ ఇంట్లో గొడవలు చేయకుండా వేరే కాపురం పెట్టుకుని నువ్వే నీ కూతుర్ని పోషించుకో, 16 సంవత్సరాల క్రితం మీ నాన్న వదిలి వెళ్లిపోయినప్పుడు మిమ్మల్ని నేను ఎంత కష్టపడి పోషించానో తెలుసు కదా అని అంటుంది. స్టోరీ 16 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. మునా ఫాదర్ బాసా ఇంట్లో చెప్పకుండా దుబాయ్ కి వెళ్లిపోవడంతో సహేద డాక్టర్ కరీం ని కలిసి, నా హస్బెండ్ బాసా గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతూ ఉంటుంది. అలా ఒక రోజు సహేద డాక్టర్ కరీం వద్దకు వెళ్లి, ఇప్పటికైనా నా హస్బెండ్ గురించి ఏదైనా కబురు తెలిసిందా అని అడుగుతుంది. దానికి కరీం సహేదాని చూసి, నీ హస్బెండ్ బాసా దుబాయ్ లో మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, వారిద్దరికి పిల్లలు కూడా పుట్టారు అని అంటాడు. ఆ మాటలు విన్న సహేద ఇప్పుడు ఎలా నా ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించాలి అని బాధపడుతూ ఉంటుంది. అది చూసిన కరీం సహేదాని చూసి, నీ ఇద్దరు పిల్లల్ని ఎలా పోషించాలో నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది నీ పిల్లల ముందు చెప్పలేను అని అనడంతో దాంతో సహేద తన కూతుర్లైనటువంటి మహిని మరియు మునాని ఇంటి బయట ఉంచి సహేద వెంటనే కరీం వద్దకు వెళ్ళగా, నేను నిన్ను నీ కూతుర్లని మహారాణిలాగా చూసుకుంటాను, అందుకు బదులుగా నువ్వు నేను అడిగినప్పుడల్లా నాతో కలుస్తూ ఉండాలి, నేను నీ ఫ్యామిలీ మొత్తానికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను అని అంటాడు కరీం. అందుకు ఒప్పుకున్న సహేద మహి మరియు మునాని ఇంటి బయటే ఉంచి ఇంట్లో కరీం తో కలుస్తుంది. అలా సహేద కరీం తో కలుస్తూ తనిచ్చిన డబ్బులతో మునాని మరియు మహిని చూసుకుంటూ ఉంటుంది. అలా 7 సంవత్సరాలు గడుస్తాయి. ఒకరోజు కరీం సహీదాతో కలుస్తూ, నీ వల్ల నాకు సుఖం లేదు, నీ పెద్ద కూతురు పెద్దదయ్యింది కదా, తనని నా వద్దకి పంపించు అని అంటాడు. ఆ మాటలు విన్న సహేద, అసలు నువ్వు మనిషివా పశువువా, తన నిన్ను నానా అని పిలుస్తుంది, తనని నీ దగ్గరకి తీసుకుని రమ్మంటావా అంటూ గొడవ చేస్తుంది. అయినా కరీం మాత్రం, నేను మీ కుటుంబాన్ని పోషించడం కోసం, నేను పెళ్లి చేసుకోకుండా మీ కుటుంబాన్ని పోషించడం కోసమే బ్రతుకుతున్నాను, తనేమీ నాకు పుట్టలేదు, తనని ఎలాగైనా నా బెడ్రూమ్ లోకి పంపించు, నీకు నా ఆస్తి మొత్తం రాసిస్తానని అంటాడు కరీం. అప్పటి వరకు గొడవ చేసిన సహేద ఎప్పుడైతే ఆస్తి మొత్తాన్ని రాసిస్తానని అనడంతో వెంటనే ఇంటికి వెళ్లి అభం శుభం తెలియని మునాని రెడీ చేసి కరీం బెడ్రూమ్ లోకి పంపుతుంది. దాంతో మునా కరీం ని చూసి చాలా భయపడిపోతూ, నన్ను వదిలేయండి అంకుల్ అని ఏడుస్తూ ఉంటుంది. ఒక మృగం లాగా మునాని రేప్ చేస్తాడు. అలా గతాన్ని గుర్తు చేసుకున్న మునా, నేను చిన్నతనంలో ఉన్నప్పుడే ఆస్తి
ఆస్తి కోసం నన్ను కరీం రూమ్లోకి పంపించావు. అలాంటిది ఇప్పుడు నా సొంత చెల్లె నా జీవితాన్ని నాశనం చేస్తుంది అంటే నువ్విలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతావు అని తనకు తానే ఓదార్చుకుని ఆ రోజు తన కూతురు కూకు బర్త్డే కావడంతో కేక్ తీసుకుని వచ్చి కేక్ కట్ చేయించి తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూల్ డ్రింక్స్ ఇస్తుంది మొన. ఆ రోజు అర్ధరాత్రి నిద్ర లేచిన మొన ఇంట్లో ఉన్న తన ఫ్యామిలీ మెంబర్స్ రూమ్స్ అన్నిట్లోకి వెళ్లి చూసి వచ్చి ఆ రోజు ఫ్రైడే కావడంతో అల్లాకి ప్రేయర్ చేస్తుంది. ఆ తర్వాత వెంటనే తన కూతుర్ని తీసుకుని వెళ్లి బాత్రూమ్ లో పెట్టి డోర్ లాక్ చేసి ఆ తర్వాత వెంటనే తన బెడ్రూమ్ లోకి వెళ్లి తన హస్బెండ్ పోకొట్టు కాళ్ళు చేతులు కట్టి అరవకుండా నోట్లో గుడ్డల్ని పెట్టేస్తుంది. ఆ సమయంలో పోకొట్టు కళ్ళు తెరవడంతో మున పోకొట్టుని చూసి నేను చనిపోదామని స్లీపింగ్ టాబ్లెట్స్ తెచ్చుకున్నాను కానీ నేనెందుకు చనిపోవాలి, మీరు చెడ్డవారు, మీరు చనిపోవాలి అని నేను వెంటనే మీకు ఇచ్చిన డ్రింక్స్ లో ఆ స్లీపింగ్ టాబ్లెట్స్ ని కలిపేశాను కానీ మీ అందరికి ఆ డోస్ సరిపోయినట్లు లేదు కదా అని వెంటనే తన అమ్మని నాన్నని కరీం ని తన సిస్టర్ ని అందరినీ కాళ్ళు చేతులు కట్టేస్తుంది మున. ఆ వెంటనే మున కత్తి తీసుకుని వెళ్లి మొదట తన తండ్రి వద్దకు వెళ్లి నువ్వు మమ్మల్ని చిన్నప్పుడు వదిలి వెళ్లడం వల్లే మా జీవితాలు ఇలా అయ్యాయి అని తన తండ్రి పీక కోసి చంపేస్తుంది మున. అది చూసిన పోకోట్ సహేద మరియు మహి భయపడిపోతూ ఉంటారు. ఆ వెంటనే మున మంచానికే పరిమితం అయి ఉన్న కరీం రూమ్ లోకి వెళ్లి నువ్వు చేసిన పాపాలకే ఇలా అనుభవిస్తున్నావు, ఇలా ఎంతకాలం ఈ భూమి మీద ఇలా అనుభవిస్తూ ఉంటావు, నీలాంటి వాళ్ళు ఈ భూమి మీద ఉండకూడదు, వెంటనే నరకానికి వెళ్ళు అని కరీం ని నరికి చంపేస్తుంది మున. ఆ వెంటనే మున తన మదర్ సహేద వద్దకు వెళ్లి నీలాంటి ఆడది కూడా ఈ భూమి మీద ఉండకూడదు, ఆస్తి కోసమని కన్న కూతుర్ని నువ్వు పడుకున్న వాడి దగ్గరకే పంపిస్తావా అని తన అమ్మని కూడా చంపేస్తుంది మున. ఆ తర్వాత మున తన హస్బెండ్ పోకట్ ని తన సిస్టర్ మహి వద్దకు తీసుకుని వెళ్లి మహిని చూసిన మున నేను నిన్ను ఎప్పటి నుంచో కాపాడుకుంటూ వస్తున్నాను అని అంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. కరీం వద్దకు మునాని మొదటిసారి తన మదర్ సహేద పంపించిన తర్వాత నుంచి కరీం అప్పుడప్పుడు మునాని వేధిస్తూ ఉంటాడు. ఒకరోజు మునా కరీంను చూసి నువ్వు నా జోలికి రాకు, నేను నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటుంది. అది విన్న కరీం నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇస్తే నాకు ఉన్న డబ్బు పలుకుబడికి నేను మినిమం 2 సంవత్సరాల్లో బయటకు వచ్చేస్తాను, నేను బయటకు వచ్చిన తర్వాత నేను నిన్ను కలిసినట్టు నీ మదర్ ని కలిసినట్టు ఊరు మొత్తం చెప్తాను, దాంతో నీ ఫ్యామిలీ పొరువు మొత్తం పోతుంది, నువ్వు నీ మదర్ ఉరివేసుకుని చనిపోతారు, అప్పుడు నీ సిస్టర్ మహి ఒంటరిదైపోతుంది, తనకు మళ్లీ నేనే దిక్కవుతాను, నేను తనని కూడా అనుభవిస్తాను అని అంటాడు కరీం. ఆ మాటలు విన్న మున నువ్వు నా సిస్టర్ జోలికి వెళ్లకు అని కరీం చెప్పినప్పుడల్లా తనని కలుస్తూ ఉంటుంది. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. మున తన సిస్టర్ మహిని చూసి నేను ఆ విధంగా చిన్నప్పటి నుంచి నిన్ను కాపాడుకుంటూ వస్తుంటే నువ్వు మాత్రం నా హస్బెండ్ తో కలుస్తూ నా కాపురాన్నే నాశనం చెయ్యాలని చూస్తున్నా అని కోపంతో తన సిస్టర్ ని కూడా చంపేస్తుంది మున. ఆ తర్వాత మున వెంటనే బాత్రూమ్ లో పెట్టి ఉన్న తన కూతుర్ని తీసుకుని వచ్చి బెడ్రూమ్ లో పడుకోబెట్టి నాకు ఆకలిగా ఉంది అని భోజనం చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత వెంటనే పోలీసులకి ఫోన్ చేసి నేను ఇప్పటికే నా ఫ్యామిలీ మెంబర్స్ లో 4 చంపాను, మీరు త్వరగా రాకపోతే నా హస్బెండ్ ని మరియు నా కూతుర్ని కూడా చంపుతాను అని ఫోన్ పెట్టేస్తుంది. మున వెంటనే తన కూతురు వద్దకు వెళ్లి తనని ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో మున హస్బెండ్ పోకోట్ తన కట్లు విడిపించుకుని తన కూతుర్ని ప్రేమగా చూసుకుంటున్న మున వద్దకు వెళ్లి తనను పట్టుకుని తనను కొడుతూ ఉంటాడు. దాంతో మున అరుస్తూ ఉండడంతో నిద్రపోతున్న మున కూతురు నిద్ర లేస్తుంది. అదే సమయంలో పోకోట్ కత్తి తీసుకుని మునాని చంపబోతూ ఉంటాడు. అది చూసిన పోకోట్ కూతురు నానా అని గట్టిగా అరుస్తుంది. దాంతో పోకోట్ మునాని చంపడం ఆపేస్తాడు. ఆ సమయంలో కింద పడి ఉన్న మున వెంటనే పోకోట్ ని కిందకు తోసి తన చేతిలో ఉన్న కత్తిని లాక్కుని పోకోట్ ని కూడా చంపేసి తనని ఇబ్బంది పెట్టిన అందరినీ చంపడంతో శాంతిస్తుంది మున. ఆ తర్వాత వెంటనే తను చంపిన వారందరినీ ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటుంది. అప్పుడు పోలీసులు వచ్చి తనని అరెస్ట్ చేస్తారు. అలా మున జరిగింది మొత్తం పోలీస్ ఎంక్వైరీలో పోలీసులకి చెప్తుంది మున. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. మూవీ చివరిలో బంగ్లాదేశ్ లో నిజంగా జరిగిన సంఘటనకి సంబంధించిన వీడియోస్ ని మరియు ఇమేజెస్ ని కూడా చూపిస్తారు. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.